ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 29/9/2024. అవ్యక్త బాప్దాదా గారి మహావాక్యాలు. లక్ష్యము మరియు లక్షణాలను సమానముగా తయారు చేసుకోండి. సర్వ ఖజానాలతో సంపన్నులుగా అవ్వండి. సర్వ ఖజానాలకు యజమాని అయిన తండ్రి తన సంపన్నమైన పిల్లలను చూస్తున్నారు. ఖజానాలతో సంపన్నముగా ఉన్న పిల్లలు సదా ప్రాప్తి స్వరూపులు మరియు తృప్త ఆత్మలుగా ఉన్నారు. సంపన్న ఆత్మలు సదా సంతోషముతో ఉంటారు. అన్నింటికన్నా మొట్టమొదటి ఖజానా జ్ఞాన ఖజానా. దీనితో మీరు ముక్తి మరియు జీవన్ముక్తిని అనుభవము చేస్తారు. ముక్తి జీవన్ముక్తి జ్ఞాన ఖజానాల ఫలితములు. యోగమనే ఖజానా ద్వారా సర్వశక్తులు ప్రాప్తిస్తాయి. మీ వద్ద సర్వశక్తులు సమృద్ధిగా ఉండాలి. ఒక్క శక్తి అయినా ఒకవేళ తక్కువైతే అవసరమైన సమయంలో మోసగించేస్తుంది. మీ పేరే మాస్టర్ సర్వశక్తివంతులు. సర్వశక్తుల ఖజానా యోగబలము ద్వారా జమ అవుతుంది. సర్వశక్తుల శాతము సమృద్ధిగా ఉండాలి. శక్తుల శాతము తక్కువగా ఉండరాదు, సమృద్ధిగా ఉండాలి. ఇదే మీ అందరి యొక్క లక్ష్యము. పరిస్థితుల కారణంగా, సమస్యల కారణంగా శక్తుల శాతము ఎప్పుడూ తగ్గకూడదు. అలా అయితే సూర్యవంశీయులకు బదులుగా చంద్రవంశీయులుగా అయిపోతారు. 16 కళల వారీగా అయిపోతారు. సర్వశక్తులతో సమృద్ధిగా ఉండాలి అనే లక్ష్యాన్ని ఉంచుకున్నప్పుడే ఆ లక్షణాలు కూడా మీలో ధారణ అవుతాయి. మరియు సహజంగా బాబా సమానంగా అవుతారు. జ్ఞానయోగ ఖజానాలతో గుణాల ఖజానా జమ అవుతుంది. సర్వశక్తులతో పాటు సర్వగుణాలు కూడా ధారణ అవుతాయి. ధారణల ఖజానాతో పాటు సేవా ఖజానా కూడా చాలా గొప్పవి. సేవ ద్వారా ఆత్మీక సంతోషము లభిస్తుంది. సేవలో సంతోషము లేదంటే అది యథార్థమైన సేవ కానే కాదు. యథార్థమైన సేవ అంటే ఆత్మ సంతోషముగా ఉండటము మరియు వికసించిన ఆత్మీక గులాబీ పుష్పములా ఉండటము. సంబంధ సంపర్కాలు కూడా ఉన్నతమైన ఖజానాయే. మీ అందరికీ బాప్దాదాతో సంబంధము ఉండనే ఉంది. మరి పరివారంతో కూడా సంబంధము బాగా ఉండాలి. మీరు విశ్వముపై రాజ్యము చేయాలి. కావున విశ్వములో సర్వాత్మలతో మీ యొక్క సంబంధ సంపర్కము సరిగ్గా ఉంచుకోవాలి. సర్వాత్మలతో సంబంధ సంపర్కాలను ఉంచుకున్నప్పుడే ఆశీర్వాదాలు అనే యథార్థ ఖజానా లభిస్తుంది. బాప్దాదాకు పిల్లలపై ప్రేమ ఉంది. పురుషార్థములో ముందుకు వెళ్ళటానికి దేహాభిమానాన్ని పూర్తిగా తొలగించవలసి ఉంది. దేహాభిమానానికి కారణము స్వమానములో లోటు ఏర్పడటము. దేహాభిమానాన్ని తొలగించటానికి నేను అనే పదాన్ని యథార్థముగా ఉపయోగించాలి. నేను అన్న పదము శరీరానికి సంబంధించినది కాదు. నేను ఆత్మను.
ఆత్మీక భావములో ఉంటూ నేను అనే పదాన్ని ఉపయోగించండి. ఆత్మభావంలో ఉంటూ నేను అనే పదాన్ని గుర్తు చేసుకున్నప్పుడు శారీరక భావన తొలగిపోతుంది. మీరు నిరాకారిగా, నిరహంకారిగా అయిపోతారు. కావున నేను అన్న పదాన్ని ఉపయోగించిన ప్రతిసారి నేను ఆత్మను అన్న విషయాన్ని పక్కా చేసుకోండి. బాప్దాదా, యువకులందరికీ బ్రాహ్మణ జీవితంలో సదా ఆయుష్మాన్ భవ అనే వరదానాన్ని ఇస్తున్నారు. మీరే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. బ్రాహ్మణ యువకులు అనగా తమ ప్రతిజ్ఞపై సదా దృఢంగా ఉండేవారు. ఎప్పుడూ ఏ విషయములోనూ తొలగిపోయేవారు కారు. ఒక్కొక్క బ్రాహ్మణాత్మ లక్ష మందితో సమానమైనవారు, దృఢమైనవారు. మీ దగ్గరికి సమస్యలు వస్తాయి, కానీ మీరు సమాధాన స్వరూపులుగా అవ్వండి. మీరు విజయరత్నాలు. మీరు ఎప్పుడూ పాత సంస్కారాలకు వశమయ్యేవారు కాదు. యూత్ గ్రూపును చూస్తే బాప్దాదాకు గర్వముగా ఉంటుంది. కుమారులు అనగా సుకుమారులు కారు. ఒక్కొక్క కుమారుడు విశ్వములోని కుమారులందరినీ పరివర్తన చేసి చూపించేవారు. నలువైపులా ఉన్న సర్వ ఖజానాలతో సంపన్నమైన ఆత్మలకు సదా అన్ని వేళలా ప్రాప్తులతో నిండుగా ఉంటూ నవ్వుతూ హర్షితముగా ఉండే ఆత్మలకు సదా బాబాతో చేసిన ప్రతిజ్ఞను జీవితములో ప్రత్యక్షము చేసే జ్ఞానస్వరూప ఆత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు మనోభిరాముని మనస్పూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము. పరిస్థితులను శిక్షకునిగా భావించి వాటి నుండి పాఠాన్ని నేర్చుకునే అనుభవి మూర్తభవ. ఎటువంటి పరిస్థితులునైనా గాబరా పడేందుకు బదులుగా కొద్ది సమయము కొరకు దానిని ఒక శిక్షకునిగా భావించండి. పరిస్థితి మిమ్మల్ని విశేషంగా రెండు శక్తులకు అనుభవజ్ఞులుగా తయారు చేస్తుంది. ఒకటి సహన శక్తి, రెండవది ఎదుర్కొనే శక్తి. ఈ రెండు పాఠాలను చదివినట్లయితే మీరు అనుభవీమూర్తులుగా అయిపోతారు. స్లోగన్: ఎవరి స్వభావమైతే మధురముగా ఉంటుందో వారు పొరపాటున కూడా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. ఓం శాంతి.